శ్రీ మాత్రే నమః. రవ్వలాడు అండి ఇది. గోధుమ ఒక గ్లాస్ తీసుకున్నాను, తీసుకొని ఫ్రై చేశాను. ఇది కొబ్బరికూర, కొబ్బరికూర కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ రెండు గ్లాసులు నేతిలో శుభ్రంగా హాయ్ ఒక బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు అలా ఫ్రై చేయాలి. బ్రౌన్గా రావాలి. ఇక చూడండి ఫ్రై చేస్తున్నాను. తర్వాత కాజు, కిస్మిస్, బాదం ఇవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాసు గోధుమ నూక, ఒక గ్లాసు కొబ్బరికూర వేసాం కదా, రెండు గ్లాసులు చీనీ వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా అన్నీ కలిపి ఒకసారి పొయ్యి మీద పెట్టి కొంచెం ఆ చీనీ కొంచెం ఇదైనంత వరకు కలపాలి అన్నమాట. వేడికి కలిపిన తర్వాత ఇగో ఇలా ఉండగట్టాలి. నాకు కరెక్ట్గా ఉండగట్టడాలు అవి రావు. మా ఇంట్లో ఎలా చేసుకున్నానో అలాగే పెడుతున్నాను. ఇంకోటండి అలా ఉండ చేశాను. కొంచెం ఉండగానే అవ్వకపోతే కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని ఉండగట్టుకుంటే